నిన్న వెల్లడైన ఎంపీటీసీ ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం శృంగవరం గ్రామం వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీగా జాతి రాజబాబు అఖండ మెజారిటీతో విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన విజయానికి సహాయాన్ని అందించిన వైసీపీ కార్యకర్తలకు స్థానిక ఎమ్మెల్యే పూర్ణ చంద్రప్రసాద్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ గారు రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అలాగే నవరత్నాలు, అలాగే ఇంటింటికి ప్రతి ఇంటికి వైఎస్ఆర్ తోడు, వైఎస్ఆర్ చేయూత, అలాగే వైఎస్ఆర్ ఆసరా, అలాగే కాపు నేస్తం అనేక పథకాలు అదే పెట్టారు. అవి పెట్టిన వల్ల మనకి జనాలందరిలోకి అత్యధికంగా వెళ్ళాయి కాబట్టి మన ఎమ్మెల్యే గారితో సహకారంతో, అలాగే మా గ్రామ ప్రజలు బంగారపేట గ్రామ ప్రజల సహకారంతో మా గ్రామ సర్పంచ్ అయిన నన్ను గెలిపించారు. అలాగే మన ఎంపీడీసీ గారిని కూడా అఖండ విజయంతో గెలిపించారు కాబట్టి ఈ గ్రామ ప్రజలకు, బంగారపేట గ్రామ ప్రజలకు మేము ఎల్లవేళ తోడ్పడి ఉంటాం. అలాగే ఎస్ గారు, యవన బుజ్జిబాబు గారు కూడా చాలా కష్టపడి మమ్మల్ని విజయం చేకూర్చారు. మేమున్నామంటూ వాళ్ళ గ్రామాన్ని ఎన్ని ఉరుదురుకులు వచ్చినా సరే మా ప్రజలు మా వెంటే ఉన్నారు. మాకు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన అనుసరులు మేమంతా కూడా. ఎన్ని గొడవలు రాని ఈ మధ్య అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, రైతు భరోసా అయితేని, అమ్మఒడి అయితేని, అలాగే చెయ్యూత అయితేని అనేక పథకాలు అమలు పరిచేది. అలాగే మన పత్తిపోయి నియోజకవర్గ మన ప్రహద్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు, ఆయన ఆధారపడి అన్ని చేస్తున్నాం మేము. కానీ మాకు ఏ ఇప్పుడు కూడా ఏది కూడా వాళ్ళు కూడా మా మీద మా గ్రామాలన్నీ కూడా సక్రమంగా చూసుకుంటారు. ఆయన ఆయన ఇప్పుడు ఆధారపడి ఉంటాం. ఆయన మళ్ళీ కలాల, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి. మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయి కాబట్టి, అలాగే మా ప్రత్తిపాడు శాసనసభ్యుడు శ్రీ ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం శృంగవరం బంగారీపేట సిగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన గాడి రాజబాబు గారు 1301 ఓటుతో విజయం సాధించారు. ఈ విజయం వెనకాల ఈ గ్రామంలో చాలామంది పెద్దలు, యువకులు, మహిళలు ఎంతో కష్టపడి పర్వత ప్రసాద్ గారు ఆశీస్సులతో గాడి రాజబాబు గారు ముందుకు దూసుకెళ్తున్నారు. అలాగే బంగారీపేట సర్పంచ్ గారు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ముందు శృంగారం సర్పంచ్ గారు కూడా ఉన్నారు. అలాగే ముందుగా గాడి రాజబాబు గారు ఈ విజయం వెనకాల అసలు రహస్యం ఏంటో ఆయన రూపంలో మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే అండి. సోమవారం గ్రామ ప్రజలు మన అఖండ మెజార్టీతో గెలిపించి, అలాగే బంగారీపేట శృంగవరం అఖండ మెజార్టీతో గెలిపించి శృంగవరం సర్పంచ్ గారు, బంగారీపేట సర్పంచ్ గారు చాలా కష్టపడి, అలాగే ప్రజలు నాకు అనుకూలంగా విజయం సాధించి గెలిపించారు. వాళ్ళకి రుణపడి ఉంటాను. ఇలాగే